జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిఠాపురం నుండి నామినేషన్ వేసినప్పుడు అది ఎంత పెద్ద వైరల్ అయిందో. అప్పటి వరకు ఆయన మాట్లాడిన మాటలకు, ఆ అఫిడవిట్లో పొందుపరిచిన అంశాలకు సంబంధమే లేదు. ఓ, అసలు మామూలు కామెడీ కాలేదు అప్పుడు. సరే, పవన్ కళ్యాణ్ ఇలా ఉంది అంటే వాళ్ళ పార్టీ తరఫున పోటీ చేయబోయే ఎంపీ అభ్యర్థి పరిస్థితి కూడా ఇలాగే ఉందిగా. అదే కాకినాడ జనసేన నుంచి ఉదయ్ శ్రీనివాస్ అని చెప్పి ఒక ఆయన పోటీ చేస్తున్నారు కదా. బేసిక్గా ఈయన గురించి ఇంతకు ముందు ప్రచారం ఏంటి, హైదరాబాద్ టీఆర్ఆర్లో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్లో ఇంజనీరింగ్ చదివారని, తర్వాత దుబాయ్కి వెళ్ళి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేశారని, సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసి ఇక్కడికి తిరిగి వచ్చి వ్యాపారం చేస్తున్నారని, దుబాయ్లో కోట్లకు కోట్ల డబ్బులు సంపాదించుకొని వచ్చారు అని, ఇంక ఇక్కడ టీ టైం అని ఏవో పెట్టినట్టున్నారు అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అండ్ పవన్ కళ్యాణ్ బ్రహ్మాండంగా చదువుకున్న వాళ్ళకి టికెట్లు ఇస్తున్నారని, దుబాయ్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేసి జనసేన కోసం ఇక్కడికి వచ్చేసారు అని, వెల్ ఎడ్యుకేటెడ్కి ఇస్తున్నారని, అబ్బో ఆ ప్రచారం ఏమో నేను నిజమే అనుకున్నా, నేనుగా నిజమే అనుకున్నా ప్రచారం అంతా. దుబాయ్లో సాఫ్ట్వేరు అసలు ఉన్నత స్థాయి ఉన్నత ఉద్యోగము ఇవన్నీ అనుకుని చెబితే అంతే, అందుకేనేమో. ఎందుకంటే మధ్యతరగతి సామాన్య కుటుంబం నుంచి వచ్చారు కదా, మరి ఈ స్థాయిలో డబ్బులు సంపాదించారు కదా అట్లా అనుకున్నాం. కానీ తీరా ఆయన అఫిడవిట్ చూస్తే ఇంటర్మీడియట్ మాస్టరు, ఇంటర్మీడియట్ చదివిండు అండ్ క్రిమినల్ కేసు కూడా ఉందట అందులో, అందులోనే మెన్షన్ చేశాడు ఆయన క్రిమినల్ కేసు కూడా ఉందని. అయితే ఇవన్నీ బయటకు వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటారు, ఈ బ్యాక్గ్రౌండ్ వెలికి తీయడం స్టార్ట్ చేసినట్టున్నారు. ఇప్పుడు వైసీపీ చేస్తున్నటువంటి ఆరోపణలు కాదు, వాళ్ళు చర్చలోకి పెడుతున్న అంశాలు ఏంటి, ఉదయ్ శ్రీనివాస్ చదివింది ఇంటర్మీడియట్, దుబాయ్లోకి ఇంటర్మీడియట్ వాళ్ళు వెళ్తే పెట్రోల్ పంపులు పెట్రోల్ కొట్టడం, సూపర్ మార్కెట్లో పనిచేయడం తప్ప సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఇస్తారా, దుబాయ్ చాలా స్ట్రిక్ట్ ఉంటుంది, ఆ పరిస్థితి ఉండదు. మరి ఆ ఉద్యోగాలు చేసే వాళ్ళు ఎంత సంపాదిస్తారు, మరి ఏమంటారు దుబాయ్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసి కుప్పలు కుప్పలు సంపాదించాయని చెప్పేది అబద్ధమా? సరే అబద్ధమని కనిపిస్తోంది, మరి నిజమేంటి, ఏదో విధంగా అయితే సంపాదించాలి కదా. దానికి వైసీపీ అంటది ఈయన మీద లుకౌట్ నోటీస్ కూడా జారీ చేసింది దుబాయ్. అక్కడ ఏమంటారు వీళ్ళు చెప్పేది బెట్టింగ్స్ బుకీ రిలేటెడ్ ఉంటారు కదా, అవి విపరీతంగా సంపాదిస్తారు క్లిక్ అయిన వాళ్ళు, ఆ రిలేటెడ్ పని చేశారని అక్కడ కేసులు పెట్టి వాళ్ళు లుకౌట్ నోటీసులు కూడా జారీ చేస్తే చాకచక్యంగా తప్పించుకొని ఇక్కడికి వచ్చారు అని వైసీపీ అయితే విమర్శలు చేస్తూ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంతవరకు నిజముందో అబద్ధమని తెలియదు, కానీ ఈయన అసలు జరిగిన ప్రచారం చూడండి, ఇప్పుడు ఈయన చుట్టూ జరుగుతున్నవి చూడండి, ఇట్లా ఇప్పుడు జరుగుతున్నవి చూడండి. అరే ఆ స్థాయిలో మరి ఎందుకు అనవసరం లేనిపోయి ప్రచారం అంతా చేయించుకున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే రెండు ప్యాన్ కార్డ్స్ ఉన్నాయట, ఆ రెండు ప్యాన్ కార్డ్స్ వెలికి తీశారు, ఆ రెండు ప్యాన్ కార్డ్స్ యూజ్ చేసి కొన్ని కంపెనీలకు డైరెక్టర్లుగా పనిచేస్తున్నారని, రకరకాల ఆర్థిక పరమైన అంశాలు కూడా చర్చలోకి వస్తూ ఉన్నాయి. మొత్తం అంతా కనుక అతలాకుతలం ఉంది, ప్రొఫైల్ అంతా అన్నీ దాచిపెట్టేస్తున్నారు అని. మరి కాకినాడ ప్రజలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియదు, కానీ ఒకవేళ వీళ్ళు చెబుతున్నది నిజమైతే అక్కడ వేరే దేశంలో కేసులు పెట్టించుకొని లుకౌట్ నోటీసులు జారీ చేసి అక్కడ వాళ్ళ నుంచి తప్పించుకొని ఇక్కడికి వచ్చి ఇటువంటి వాళ్ళని దేశ పార్లమెంట్కి పంపడం ఎంతవరకు కరెక్టు అనే చర్చ అయితే వైసీపీ తీసుకొని వస్తుంది. మరి దీనికి ఉదయ్ శ్రీనివాస్ సమాధానం ఏంటో, మరి ఉదయ్ శ్రీనివాస్ దీనికి ఇచ్చే ఆన్సర్ ఏంటో, ఆయన వివరణ ఏంటో, లేకుంటే ఆయన కౌంటర్ అటాక్ ఏంటో చూద్దాం.